బుల్టెల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీలో కార్పొరేషన్ల మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 1-2 చోట్ల చెదురుమదుల ఘటనల మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గతానికి భిన్నంగా ఓటును వినియోగించుకోవడానికి పట్టణ ఓటర్ల ఉత్సాహం చూపడంతో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలైన్లు కనిపించాయి. కొన్ని చోట్ల ఓట్లు గల్లంతైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏకంగా ఏలూరులో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పేరు మొదట్లో ఓటర్ జాబితాలో కనిపించలేదు. తీరా మరో డివిజన్లో ఉండటంతో అక్కడికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మంత్రి ఆళ్లనాని ఓటు గల్లంతైంది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీలోని మొత్తం 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు ముగిగా 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చౌదరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చౌదరి, ఉభయ గోదావరి జిల్లాలో పోలింగ్ ఎలా జరిగింది, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, చంద్రబాబు సంఘటనలు ఏమైనా జరిగాయా, సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చౌదరి? ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఏలూరు కార్పొరేషన్ తో పాటు నిడదవోలు, కొవ్వూరు, నర్సాపురం మున్సిపాలిటీలు, అలాగే జంగారెడ్డిగూడు నగర పంచాయతీకి ఈ రోజు అయితే ఎన్నికలు సజావుగా సాగినాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏలూరులో అయితే కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత ఇలాకాలో తమ ఓటు గల్లంతైందని చెప్పి మంత్రి అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే ఇందిరానగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి ఎవరైతే ఉన్నారో ఆళనానికి సంబంధించిన ఓటు అక్కడ కనిపించకపోవడంతో మంత్రి అనుచరులు కానీ అక్కడ అధికారులు కానీ కొంతసేపు కంగారు పెట్టే పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ వాకప్ చేసిన తర్వాత అది కొన్నిసార్లు గంగవరం డివిజన్ లో ఉందని చెప్పేసి తెలుసుకుని పూర్తి స్థాయిలో అధికారులు అయితే కొంచెం ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అధికారులు మొదటి నుంచి చెప్తున్నట్లు ఏదైతే ఓటర్ స్లిప్లు ఖచ్చితంగా ఓటర్లకు అందజేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ సాక్షాత్తు మంత్రి అలాగే కలెక్టర్ ముత్యాల రేవు ముత్యాలరాజుకి సంబంధించిన ఓటు కనిపించకపోవడంతో అధికారుల్లో నిర్లక్ష్యం పట్టించినట్లు కనిపిస్తుంది. ఇది మినహా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలైతే ప్రశాంతంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. అట్లాగే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 7 మున్సిపాలిటీలు, అట్లాగే 3 నగర పంచాయతీలకు సంబంధించిన ఏదైతే ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. చెదురుముదురు సంఘటనలు తప్ప ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే తుని ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి 24వ వార్డుకి సంబంధించిన ఒక వ్యక్తి ఓటు వేసి మరింత సంఘటన తప్ప, అలాగే అమలాపురం మున్సిపాలిటీకి సంబంధించి 15, 10 అలాగే 9 డివిజన్లుగా కొద్దిపాటి వైసీపీ వర్గీయులకు కానీ టీడీపీ వర్గీయులు కానీ కొద్దిపాటి ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్న తూపులాటలు తప్ప పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 3,37,000 మంది పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే పట్టణ ఓటర్లు కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సుమారు 62 నుంచి 65% మాత్రమే పోలింగ్ నమోదని చెప్పి అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే పశ్చిమ గోదావరిలో చూసినట్లయితే ఇప్పటికే 3 గంటలకు చూసినట్లయితే కేవలం 48% మాత్రమే ఓటింగ్ నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 5 గంటలలోపు ఖచ్చితంగా 58% మాత్రమే నమోదైందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇట్లా తూర్పుగోదావరి జిల్లాలో చూసినప్పటికీ ఏదైతే 7 మున్సిపాలిటీలు, అట్లా 3 నగర పంచాయతీల్లో పూర్తి స్థాయిలో 58 నుంచి 62 మధ్యలోనే పూర్తి స్థాయిలో ఉండవచ్చు అని చెప్పేసి అప్పుడే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ చెదురుమదురు సంఘటన తప్ప ఉభయ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలు ఏదైతే చూస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో తూర్పుగోదావరి జిల్లాలో 63 ఏదైతే రూట్ మ్యాప్లు ఏర్పాటు చేసి దాంట్లో 35 సెక్టర్లుగా విభజించి నోడల్ ఆఫీసర్లు అట్లాగే ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికలు అయితే సజావుగా సాగినాయని చెప్పి చెప్పుకోవచ్చు. సమస్యాత్మక అతి సమస్యాత్మక గ్రామ ఏదైతే వార్డులు పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఇప్పటికే వెబ్ కాస్టింగ్ అలాగే పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో 5 గంటలకు ముగిసిన ఈ పోలింగ్ కి సంబంధించి ప్రధాన బూతులకి ఆయా వార్డు బూతుల నుంచి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో పోలింగ్ బూతులు అనేది తీసుకెళ్తుంటారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పటిష్టమైన బందోబస్తు మధ్య అయితే పూర్తి స్థాయిలో అక్కడ భద్రపరుస్తారు. ఏదైతే 14వ తారీఖున జరగబో ఏదైతే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఆయా బూతులకు సంబంధించిన ఏదైతే బ్యాలెట్ బాక్స్ ను తీసుకెళ్ళడానికి ఇక్కడికి పూర్తి స్థాయిలో బస్సులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయా వార్డుల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ప్రధాన ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి అక్కడికి చేరవేస్తూ ఉంటారు. 14 తారీఖు పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఈ బ్యాలెట్ బాక్స్ అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉభయ గోదావరి జిల్లాలో 678,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సుమారు 5 లక్షల మంది వినియోగించుకున్నారు. అది ప్రశాంతంగా ఓటు పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ చౌదరి.